నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ క్రాంతి. ఈరోజు నేను ఒక విషయం మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు వారికి గవర్నర్ ద్వారా ప్రత్యేక తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు వారికి రాష్ట్ర గవర్నర్ ద్వారా ప్రత్యేక గుర్తింపు. శ్రీ శుభకృతనామ నూతన సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రేగ్ అబ్బాట్ 2022 ఏప్రిల్ 2వ తేదీన తెలుగు భాష వారసత్వ దినంగా ప్రకటించారు. దీనిని తెలియచేస్తూ ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద తోటకూరకు గవర్నర్ అబ్బాట్ ఆ అధికార ప్రకటన ప్రతిని అందజేశారు. టెక్సాస్ రాష్ట్రంలో వివిధ నగరాలలో నివసిస్తున్న లక్షలాది తెలుగు కుటుంబాల వారు విభిన్న సంస్కృతుల వారితే మమేకమవుతూ విద్య, వైద్య, వాణిజ్య, ప్రభుత్వ, కళారంగాలలో తెలుగువారు ప్రోత్సహిస్తున్న పాత్ర మరువలేనిది. తెలుగువారికి ఉన్న క్రమశిక్షణ, కుటుంబ విలువల పట్ల గౌరవం, వృత్తి పట్ల నిబద్ధత, విద్య పట్ల శ్రద్ధ ఇతరులకు ఆదర్శప్రాయం. టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య నానాటికి పెరుగుతుందని, వారు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని గవర్నర్ ఆ అధికార ప్రకటనలో పేర్కొన్నారు. టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు వారికి రాష్ట్ర గవర్నర్ ద్వారా ప్రత్యేక గుర్తింపు. డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ, టెక్సాస్ రాష్ట్రంలో చిలకారంగా నివసిస్తున్న తెలుగువారి పట్ల ప్రత్యేక గౌరవం, శ్రద్ధ చూపుతున్న టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అబ్బాట్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గవర్నర్ తన శ్రీమతి సిసిలియాతో కలిసి తెలుగువారి ముఖ్యమైన పండగ ఉగాదిని తెలుగు భాష వారసత్వ దినంగా ప్రకటించడం రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారి అని అన్నారు. తెలుగువారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినందుకు టెక్సాస్ రాష్ట్ర తెలుగు ప్రజలందరి తరఫున గవర్నర్ దంపతులకు ప్రసాద్ తోటకూర హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపారు. తెలుగు లాంగ్వేజ్ అండ్ హెరిటేజ్ డే ఏప్రిల్ 2022. ఇది గవర్నర్ ఆఫీస్ నుంచి విడుదలైన లేఖండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఎందుకంటే మీరందరూ తెలుగు, మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి ఇంత గొప్ప ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.